శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమశివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము ధనాకర్షణకు కుబేర మంత్రం గురించి తెలుసుకుందాం. ధనాకర్షణ అసలు ఈ సమస్త చరాచర జగత్తు కూడా ప్రస్తుత కాలంలో ధనంతో నిండి ఉన్నది. ధనం మూలం ఇదం జగత్, ధనమే అన్నిటికీ మూలం. ధనం ఉన్నవాడే గొప్పవాడుగా చూడబడుతున్నాడు, ధనం లేనివాడు ఎంతటి గుణవంతుడైనప్పటికీ కూడా గౌరవాన్ని పొందలేకపోతున్నాడు. ఈ కుబేర మంత్రం యొక్క ప్రాధాన్యత విశిష్టత ఏమిటి అంటే, మనకు రావలసినటువంటి ధనం రాకపోతూ ఉంటే లేదా ఉద్యోగంలో అభివృద్ధి ఆగిపోతూ ఉంటే లేదా వచ్చినటువంటి ధనము విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటే లేదా మనము మనకు రావాల్సినటువంటి వాళ్ళు మనకు ఇవ్వకుండా మనము ఇవ్వవలసినటువంటి వాళ్ళు మన మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తూ ఉంటే, అలాంటి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి తగ్గడానికి, ఆర్థికపరమైన చికాకులు తగ్గడానికి అన్నిటికీ కూడా ఈ మంత్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది. కుబేరుడు గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కుబేరుడు అంటే అసలు ఈ ధనానికి మొత్తానికి కూడా అధిపతి. కుబేరుడుని గనక ఆరాధించినట్లయితే, కుబేరుడి యొక్క కటాక్షం గనక ఉంటే లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. మనకి విపరీతమైనటువంటి లక్ష్మీ కటాక్షం కనుక కావాలి అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటు కుబేరుడి యొక్క ఆరాధన కూడా అత్యంత శ్రేష్టం. కుబేరుడి యొక్క ఆరాధన వలన మనకు తెలుసు, వెంకటేశ్వర స్వామి కూడా కుబేరుడి దగ్గర అప్పు తీసుకుంటాడు. అంటే వెంకటేశ్వర స్వామికి కూడా అప్పు ఇచ్చేటంత ధనవంతుడు కుబేరుడు. ఇంకా ఆ వడ్డీ తీర్చక ఇంకా వెంకటేశ్వర స్వామి కూడా ఇప్పటికీ అప్పు వాటికి నా వడ్డీలు కడుతూనే ఉంటాడు. అదేవిధంగా మనం ఒక్కసారి గనక కుబేరుణ్ణి గనక ఒక చిన్న శ్లోకంతో కానీ ఒక చిన్న మంత్రంతో కనుక కానీ మనము ఆరాధన చేసినట్లయితే లేదా మనస్ఫూర్తిగా స్మరణ కనుక చేసినట్లయితే, తద్వారా విశేషమైనటువంటి ధనయోగాన్ని కలిగిస్తాడు. అది ఎలాంటి ధనయోగము అంటే, రావాల్సినటువంటి ధనం రాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఆస్తి విలువ పెరగక అలానే ఉండి, అంటే ఒక 10 ఏళ్ల క్రితం ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఇంటి 10 ఏళ్ల క్రితం మీరు ఏ ధరకైతే కొనుక్కున్నారో ఇప్పుడు కూడా అదే ధరకు ఉంటూ ఏ విధమైనటువంటి ఆర్థిక వృద్ధి లేకుండా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు, ఇంకా అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలతోటి రకరకాలైనటువంటి ఆర్థిక చికాకులతోటి బాధపడుతున్నటువంటి వారు, ప్రతిరోజు చక్కగా పొద్దున్నే స్నానం చేసిన తర్వాత అరచేతిలో కుడి అరచేతి అంటే రెండు చేతులు ఈ విధంగా పెట్టుకొని కుడి చేతికి మధ్యలో తేనె ఒక 3 చుక్కలు తేనె వేసుకొని ఈ మంత్రాన్ని 11 సార్లు మననం చేసుకొని ఆ తేనెను కనుక స్వీకరించినట్లయితే, తద్వారా కుబేరుడి యొక్క కటాక్షం మనకు లభిస్తుంది. ఈ కుబేర కటాక్షం కలగటానికి తేనె అనేటటువంటిది, తేనె అంటే మనకి పంచామృతాలలో అత్యంత విశిష్టమైనటువంటి తేనె. ఈ తేనె ద్వారా మనకేం జరుగుతుందంటే, ఆ మంత్రములో ఉన్నటువంటి మనము మంత్రాన్ని గనక మనం పఠనం చేసినట్లయితే, చదివినట్లయితే ఆ మంత్రము ద్వారా నిక్షిప్తమైనటువంటి శక్తి తేనె ద్వారా మన హృదయంలోకి, మన మనస్సులోకి, మన శరీరంలోకి వెళుతుంది. తద్వారా విశేషమైనటువంటి అభివృద్ధిని మనము పొందుతాము. మంత్రం ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి దాపయ స్వాహ. మంత్రం మీకు డిస్క్రిప్షన్లో కూడా కనిపిస్తుంది, చక్కగా చూడండి, తప్పు లేకుండా చదువుకోండి. ఈ మంత్రాన్ని కనుక రోజు 11 సార్లు కనుక చేసుకున్నట్లయితే, స్నానం చేసిన వెంటనే కుడి చేతిలో తేనె 3 చుక్కలు వేసుకొని ఆ విధంగా చేతిని ఈ విధంగా పెట్టుకొని ఈ మంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే, తద్వారా విశేషమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. మీ అందరికీ కూడా కుబేరుడి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు లేదా మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే అన్ని వీడియోలు కూడా వెంటనే మీకు వచ్చి చేరతాయి. నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నటువంటి ఈ ధర్మయజ్ఞంలో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా భాగస్వాములు కండి. అందరము కలిసి మంచిని పంచుదాం, మంచిని పెంచుదాం. సదా మీ సేవలో నారాయణ శాస్త్రి.